నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భోనగిరి పార్లమెంట్ లో గాని మునుగోడు నియోజకవర్గంలో గాని కొన్ని వేల కుటుంబాలను సొంత డబ్బులతో కాపాడిన చరిత్ర మాది అటువంటి మమ్ముల్ని ఈ రోజు నీచ రాజకీయాల గురించి స్వార్థం గురించి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తుండు నాకు అనిపించింది ఇంకా 10 రోజుల నుండి చేసే ఏముంది ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు నేను ఏదో స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నా అంట స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటుండు కాంట్రాక్టుల కోసం పోతున్నా అంటుండు నిజంగా డబ్బులు ప్రాధాన్యం అనుకుంటే కాంట్రాక్టులు కావాలనుకుంటే పదవులు కావాలంటే 2014 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గర నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు రమ్మని అడిగిండ్రు 2018 లో 12 మంది ఎమ్మెల్యేలతో రమ్మని అడిగిండ్రు స్వయాన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి వచ్చింది ఫోన్ నాకు కానీ మేము అప్పుడు అటువంటి పని చేయలేదు మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేదు చేయలేం కూడా అటువంటి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే నేనే మునుగోడు ప్రజలకు నా రాజీనామా మెయిల్ చేస్తానని భావిస్తున్నా ప్రజలు కూడా నా రాజీనామా ద్వారా కొంత మేలు జరగొచ్చు ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు గాని ఎమర్జెన్సీ వర్క్స్ గాని కనీస వసతులు గాని పేదలకు కొని రేషన్ కార్డులు గాని ఏదో ఒక లాభం దొరుకుతది నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసిండు అది ఎవరికి ఈ గెలుపుతో సీటు ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు డబ్బు సంచులతో వచ్చి గెలవాలనుకుంటారా త్యాగం చేసిన వాళ్ళకు ఇస్తారా అది మునుగోడు ప్రజల విజ్ఞతకే వదిలేయాలి వాళ్ళే నిర్ణయిస్తారు కానీ ఈ రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చి పోడు భూముల సమస్య కానీ మా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ ఏదైనా చేస్తారనుకుంటే అందరికంటే ముందు సంతోషించేవాడిని నేను కనీసం నన్ను గెలిపించిన ప్రజలకు నా పదవి త్యాగం వల్లన్నా సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఈరోజు నాలాంటి మనుషులు నాలాంటి వ్యక్తులు మనసు చంపుకొని ఆత్మగౌరవం లేకుండా పదవిలో ఉండాల్సిన అవసరం లేదు మాటలు పడి నిందలు మోసి అన్ని కోల్పోయి సర్వస్వం ప్రజల గురించి ఆలోచించుకుంటా ప్రతి నిమిషం పేదవాడి కోసం ఆలోచించుకుంటా కష్టాలున్న ప్రతి పేదవాడికి మానవత్వంతో సేవ చేసుకుంటా కోట్ల రూపాయల దానధర్మాలు చేసి ఇన్ని నిందలు పడడం అవసరం అనిపించింది రాజకీయంగా ఎదుర్కోలేక మా వ్యాపారానికి కానీ మా రాజకీయ జీవితానికి కానీ ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలు అతీతంగా భారతదేశంలో పనులు నడుస్తున్నాయి 5000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది నా కుమారుడు ఆ కంపెనీని నడిపిస్తుంది 2009 తర్వాత నేను ఏ ఒక్కసారి వ్యాపారానికి దీనికి సంబంధం లేకుండా చేసుకున్నా నా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి ఎక్కడ కూడా నేను రాజకీయ నాయకుడిగా నా పలుకుబడిని ఉపయోగించి నా కంపెనీకి కానీ నన్ను సంపాదిస్తాను కానీ ఎక్కడ కూడా నేను ఒక రూపాయి కూడా స్వార్థం కోసం పోలేదని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు చెప్తూ సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం దుష్ట రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయాల్లో స్వార్థం పొందాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని నాలాంటి వ్యక్తిని దుష్ప్రచారం చేయడం వల్ల నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది నా పోరాటం ఒక కుటుంబ పాలనపైన నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నా పోరాటం
తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నా ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి తెలంగాణలో అందరూ గౌరవంగా బతకాలి బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళని కొంచెం అభివృద్ధి చూడాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసుకుంటా హైదరాబాద్ ని సిటీ ఇంత ఆదాయం ఉంటే వచ్చిన ఆదాయాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్న పేదలకు ఎండకు ఎండి వానకు తడిసిన పేదలకు రెండు బెడ్రూమ్లను ఆశపెట్టి 8.5 ఏళ్లుగా వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఇల్లు కట్టించింది ఈ రోజు కూడా నేను చూసిన నా కళ్ళతోటి గుర్సెలల్లో ప్రభుత్వం అనుకుంటే సలమున్న వ్యక్తులకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక రూమ్ కట్టుకుంటారు అటాచ్ బాత్రూమ్ కట్టుకుంటారు రెండు బెడ్రూమ్లు అవసరం లేదు అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పినా ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది అధికారంలోకి 2 సార్లు ఏ విధంగా వచ్చిండు ఓట్లప్పుడు అకౌంట్లలో ఎట్లా పైసా వేస్తుండ్రు ఓట్లు దండుకున్న తర్వాత ప్రజా సమస్యల మీద ఎట్లా మర్చిపోతుండ్రు వీఆర్ఏలు ధర్నా చేస్తుండ్రు 10,000 రూపాయలు 10,500 రూపాయలు వీఆర్ఏల శాలరీ 20,000 మంది ఈ రోజున 10,500కి ఏమొస్తుంది కూలికి పోతే కూడా 10,000 రూపాయలు వస్తాయి ఎక్కువ వస్తాయి 20,000 వస్తాయి రోజు 500 రూపాయలు వస్తాయి ఉద్యోగ భద్రత లేదు కనీస జీతం ఆ కుటుంబాన్ని పోషించుకునే లేని ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పిల్ల భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చాలా మంది సర్పంచులు అభివృద్ధి చేసి అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకుని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు టీవీలలో వార్తలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నా మీద ఏదో యాక్షన్ తీసుకుంటదని నేను ఇంకా ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గౌరవం సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న కానీ సమయానికి అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డదని చాలా సందర్భాల్లో చెప్పినా బాధపడ్డా ఇంటర్నల్గా చెప్పినా నాయకులకు చెప్పినా కానీ ఫలితం లేకపోయింది 12 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే కనీసం పిలిచి మాట్లాడలేదు ఏ విధంగా మనం ఈ పార్టీని కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి కండక్ట్ చేసి మాలాంటి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి పార్టీని ఏ విధంగా కాపాడుకునే ఆలోచన చేయలేదు ఇప్పుడు నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయను కానీ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అరాచక పాలన పోవాలంటే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రజలందరూ ఎటువైపు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వం ఏ విధంగా ఉంది ప్రజాస్వామ్య పరిపాలన ఏ విధంగా నడుస్తుంది ఈ దేశ భద్రత సమైక్యత దేశ భవిష్యత్తు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎలా దూసుకుపోతుంది అని ఒకసారి ఆలోచన చేసిన 3 సంవత్సరాలుగా నేను ఆలోచిస్తున్నా ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన జాతీయ స్థాయిలో 2 సార్లు కాదు మళ్ళీ కూడా 3వసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే అటువంటి వ్యక్తులతోటి అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన నా మీద యాక్షన్ తీసుకుంటాం అంటుండ్రు నేను చాలాసార్లు చెప్పినాను ఉండమని అడుగుతున్నారు నేను చెప్పిన నేను ఉండి చేసేది ఏం లేదు నాకు పెద్ద పాత్ర లేదు నా పోరాటం టిఆర్ఎస్ పార్టీ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు సరిగా పోరాటం చేయలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నా అయితే నేను కూడా ఎక్కడ కూడా విన్న తర్వాత మాట్లాడు నేను విన్న తర్వాత మాట్లాడు నేను విన్న తర్వాత మీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాను కొంచెం ఓపిక పడితే నా మాటలనే మీకు అది మీరు క్వశ్చన్స్ అడగ ముందుకే చెప్పేస్తాను